జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై అఘాయిత్యానికి సంబంధించిన ఒక కేసు నమోదయ్యింది అన్నట్టండి. పై పైన చూస్తుంటే ఒక్క కేసులాగా కనిపిస్తోంది, కానీ జానీ మాస్టర్కు సంబంధించి మల్టిపుల్ కేసెస్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ మనకు ఈ కేసులో కనిపిస్తూ ఉన్నాయి. ఒక అఘాయిత్యం కేసు, ఒక పోస్కో చట్టానికి సంబంధించిన కేసు, ఒక లవ్ జిహాద్ కేసు, ఒక బలవంతపు మత మార్పిడి కేసు, ఒకటి క్రిమినల్ బెదిరింపుకు సంబంధించిన కేసు, గాయపరచడానికి సంబంధించిన కేసు, అలాగే వర్కింగ్ ప్లేస్ లో విమెన్ కి సంబంధించిన హరాస్మెంట్ కేసు. ఇవన్నీ అండి ఇన్ని కలగలిపి ఉన్నటువంటి కేసు, ఒక కేసు కాదు మల్టిపుల్ కేసెస్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ భాషా మీద నమోదయ్యాయి అన్నట్టండి. మామూలుగా మనం పైనుంచి పేరు చదువుతూ ఉంటే జానీ మాస్టర్ JOHNNY మాస్టర్ అని గాని, JOHNY జానీ మాస్టర్ అని గాని మనకు కనిపిస్తూ ఉంటుంది మీడియాలో గాని, న్యూస్ ఛానల్స్ లో గాని, న్యూస్ పేపర్స్ లో గాని, లేదు సినిమా టైటిల్స్ కార్డ్ లో గాని. ఇంగ్లీష్ లో కనుక రాస్తే JOHNNY లేదా JOHNY మాస్టర్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ పేరు చదువుతున్నా విన్నా కానీ మనం ఏమనుకుంటామంటే డాన్స్ మాస్టర్ కాబట్టి ఒక స్టైలిష్గా పేరు జానీ అని చెప్పి పెట్టుకున్నాడు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. కానీ కొంతమంది జనరల్గా ఏం చేస్తాం, ఆ పేరు చూసి మనము క్రైస్తవుడు అని చెప్పి అనుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మనం మతం గురించి మాట్లాడుతున్నామంటారా? అక్కడ జిహాద్కు సంబంధించిన ఒక కేసు మనకు కనిపిస్తోంది, ఆ కోణం మనకు కనిపిస్తోంది. బలవంతపు మత మార్పిడికి సంబంధించిన కేసు కూడా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది, ముఖ్యంగా బాధిత యువతి చెప్తున్నటువంటి దాని ప్రకారం. అయితే ఎక్కడెక్కడ ఏమేమి నిజాలున్నా ఏంటి అనేవి పోలీసులు తేలుస్తారు, మనంగా తేల్చేది. బట్ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ అన్న విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక జానీ మాస్టర్ అనగానే మనం ఐదర్ క్రైస్తవుడి పేరు కానీ, లేదా ఒక స్టైలిష్ నేమ్ లాగా కనిపిస్తోంది, డాన్స్ మాస్టర్ కాబట్టి అలా పెట్టుకున్నాడు అని మనం అనుకునే అవకాశం ఉంది. కానీ అతను ఒక ముస్లిం, షేక్ జానీ బాషా, ఇదనమాట అతని పేరు. సో పూర్తి పేరు షేక్ జానీ బాషా అని చెప్పి గనక మరి పెడితే అవకాశాలు రావనుకున్నాడో ఏంటో మనకు తెలియదు. పోనీ జానీ అని చెప్పి రాసిన JANI అని చెప్పి రాయాలి, జానీ బాషా అన్న. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటి అని అంటే అతను ఒక ముస్లిం. సరే, అదేం పెద్ద సమస్య కాదు. ముస్లిం అయితే ఏంటి, క్రైస్తవుడు ఏంటి, హిందూ అయితే ఏంటి, ఒక మాస్టర్గా ఎందుకు పనిచేయకూడదు? మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిందే, అదే కదా మన భారతదేశం. కానీ గత కొంతకాలంగా చర్చకు వస్తున్నటువంటి ఈ బలవంతపు మత మార్పిళ్లు, లవ్ జిహాద్ కేసులు, వీటన్నింటికి సంబంధించిన చర్చ మరొక మారు మొదలయ్యింది ఈ కేసులో. ఎందుకంటే ఆ బాధిత మహిళ, ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారము తన మీద ఈ జానీ అఘాయిత్యం చేయడంతో పాటు తనను బెదిరించాడు, కొట్టాడు అని. అలాగే ఆ జానీ మాస్టర్ భార్య కూడా తన ఇంటికి వచ్చి తనను బెదిరించి తమ మతంలోకి మారి, అంటే ముస్లిం మతంలోకి మారి జానీని పెళ్లి చేసుకోవాలి అని చెప్పి కూడా కోరింది అని. ఇట్లా రకరకాల యాంగిల్స్ మనకు ఈ కంప్లైంట్లో కనిపిస్తూ ఉన్నాయి. అన్నట్టు జానీ మాస్టర్ యొక్క ప్రస్తుత సతీమణి, ఆ భార్య, ఆమె కూడా అండి, అంటే అంతకుముందు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూస్తే హిందూ పేరు ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు, సుమలత అన్నటువంటి పేరు. కానీ ఆ తర్వాత ఆమె వివాహం చేసుకున్నాక మతం మార్చుకున్నట్టుగా అయితే మనకు కనిపిస్తోంది. లీగల్గా మారిందా లేదా మనకు తెలియదు, కానీ ఆయేషా అని చెప్పి అయితే మనకు జానీ మాస్టర్ భార్య పేరు కనిపిస్తోంది. ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే కూడా ఆమె ఎక్కడ కూడా అంటే బొట్టు పెట్టుకోకుండా పైనుంచి హిజబ్ లాగా ధరిస్తూ, ఒక ముస్లిం మహిళ ఎలాగైతే ఆహార్యాన్ని కలిగి ఉంటుందో అలాంటి ఆహార్యాన్ని జానీ మాస్టర్ భార్య కలిగి ఉండడం కూడా మనం చూడొచ్చు. అంటే ఏంటంటే అంతకుముందు ఆమె హిందువు, సో ఈయనను పెళ్లి చేసుకొని మతం మారడం అట్లాంటిది ఏదో జరిగింది. బట్ ఈ బాధిత మహిళ, ప్రస్తుతం ఈ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి అమ్మాయిని కూడా అలా మతం మారి జానీని పెళ్లి చేసుకో అని చెప్పి ఆయేషా, జానీ మాస్టర్ భార్య, బెదిరించిందా లేదా అన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే బాధిత మహిళ ఆ విషయం చెప్పింది. ఇక బాధితురాలు అసలు ఎట్లా బాధితురాలు అయ్యింది అన్న యాంగిల్ లోపలికి కనుక మనం వెళితే, జానీ మాస్టర్ అందరికీ దాదాపు తెలిసినటువంటి వ్యక్తి, పెద్ద పెద్ద హీరోలకు, పెద్ద పెద్ద సినిమాలలో కొరియోగ్రఫీ చేస్తున్నటువంటి వ్యక్తి. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు డీలో చూశాను. సరే, చిన్నప్పుడు అనేది కొంచెం వెటకారంగా చెప్తున్నాను, కానీ చాలా సంవత్సరాల క్రితం డీ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు చూశాను. అక్కడ కూడా కొంచెం తేడాగాడిలాగానే వ్యవహరిస్తూ ఉండేవాడు. ఆ డీ మాస్టర్గా వచ్చినటువంటి వ్యక్తి ఒక ఆవిడ ఉండేవారు, తల్లి కొడుకు అన్నటువంటి ఏదో రకరకాల ఇది క్రియేట్ చేస్తుంటారు కదండి, ఈ టీఆర్పీల కోసం, షో చూడడం కోసం ఏంటంటో చేస్తుండేవారు. ఓసారి అలిగి వెళ్ళిపోతుండేవాడు, వస్తుండేవాడు. ఆ ఫస్ట్లో డీ స్టార్ట్ అయినప్పుడు, D1, 2, 3, 4 ఆ టైం గురించి నేను చెప్తున్నాను, అప్పుడు చూశాను జానీని. ఆ తర్వాత మెహదీపట్నం ఏరియాలో బండి వేసుకొని తిరుగుతూ ఉండేవాడు ఈ షేక్ జానీ బాషా. అప్పుడు కూడా నేను చూడడం జరిగింది. సో అక్కడి నుంచి మొత్తానికి చాలా పెద్ద ఎత్తుకి వెళ్ళిపోయాడు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 to 12 years చూస్తుండగానే. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ పర్సనల్గా అండి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏంటి అన్నది ఇట్లా బాధిత మహిళలు ఎవరైనా వచ్చి చెప్తూ ఉంటేనే కొంచెం తెలుస్తూ ఉంటుంది. పైగా జానీ తన వర్షన్ ఏంటి అనేది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. బాధిత మహిళ వర్షన్ ఏంటంటే 2017లో అందరూ ఒక ఛానల్లో ప్రసారమైనటువంటి ప్రముఖ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్కు పరిచయం అయ్యింది అని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొంటూ ఉన్నారు. ఇంకా ఆ షో ఏమిటి అనేది ఈ పాటికే మీకు అర్థం అయ్యి ఉండాలి, డ్యాన్స్ షో ఏమిటి అన్నది. ఆ తర్వాత జానీ మాస్టర్ ఒక 2 సంవత్సరాల తర్వాత అంటే 2019లో నా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండు అని చెప్పి ఆమెకు ఫోన్ చేశాడు, ఇన్వైట్ చేశాడు. సో ఆమె కూడా చాలా పెద్ద మాస్టరు, ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసే అవకాశం నాకు వచ్చింది కాబట్టి నేను అక్కడ జాయిన్ అవుతాను అని చెప్పి ఆమె జాయిన్ అయింది. నిజానికి ఈమె మహారాష్ట్రకు చెందినటువంటి అమ్మాయి అండి. సో 2019లో జానీ మాస్టర్ యొక్క టీంలో ఈ అమ్మాయి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యింది. ఎందుకంటే కొరియోగ్రాఫర్స్కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ యొక్క అవసరం చాలా చాలా ఉంటుంది. ఒక డైరెక్టర్కు అసిస్టెంట్ డైరెక్టర్ల యొక్క అవసరం ఎలా అయితే ఉంటుందో, ఒక సినిమాటోగ్రాఫర్కు అసిస్టెంట్ కెమెరామెన్ వాళ్ళ యొక్క సహాయ సహకారం ఎలాగైతే అవసరమో, అలాగే ఒక కొరియోగ్రాఫర్కి అసిస్టెంట్స్ చాలా అవసరం ఉంటుంది. అట్లా ఆయన ఇన్వైట్ చేశాడు, సరే అని చెప్పి జాయిన్ అయ్యింది. ఆ తర్వాత ఒక షో కోసం అని చెప్పి జానీ మాస్టర్తో పాటు మరో 2 కలిసి ముంబైకి వెళ్ళింది అమ్మాయి. అప్పుడు ఆ టైంలో హోటల్లో బస చేశారు. ఆ టైంలో ఈమె గదిలోకి వచ్చి జానీ మాస్టరు అడ్వాంటేజ్ తీసుకొని ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు అన్నది ప్రస్తుతం పోలీసులు అందుకున్నటువంటి కంప్లైంట్లో ఉంది. అంటే ఫస్ట్ ఆ అమ్మాయి మీద అఘాయిత్యము ముంబైలో ఉన్నటువంటి ఒక హోటల్లో జరిగింది, అది కూడా ఒక షో కోసం వీళ్ళందరూ కలిసి వెళ్ళినప్పుడు. అయితే ఆ అమ్మాయి మీద జానీ మాస్టర్ అఘాయిత్యం చేశాడు అని చెప్తోంది కదా, ఆ టైంలో ఆ అమ్మాయి యొక్క వయస్సు 16.5-17 మధ్యలో ఉంటుంది. అంటే అండర్ 18 ఉంది ఆ అమ్మాయి వయస్సు. అంటే పోస్కో చట్టం కింద కూడా జానీ మాస్టర్ మీద కేసు నమోదయ్యింది. ఎందుకంటే మైనర్ బాలిక మీద అఘాయిత్యం గనక జరిగిన, మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం కానీ, మైనర్ బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడడం, అఘాయిత్యాలకు పాల్పడడం, ఇవన్నీ అండి సపరేట్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. అందులో పోస్కో చట్టం అండి చాలా కఠినమైనటువంటి చట్టం. సో ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడే, అంటే 16.5-17 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు అని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టింది కాబట్టి సో పోస్కో చట్టం కూడా నమోదయ్యింది. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబై నుంచి వెనక్కి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని బయట ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ముందే బెదిరించాడు ముంబైలో ఉన్నప్పుడే అనేది అమ్మాయి చెప్తాను తన ఫిర్యాదులో. సో ఎవరికి చెప్పొద్దు, ఒకవేళ గనక చెప్పావంటే నేను కూడా డెఫినెట్గా నిన్ను పనిలోంచి తొలగిస్తాను, ప్రతీకారం తీర్చుకుంటాను అన్నటువంటి ఆ బెదిరింపుకు పాల్పడ్డాడు జానీ మాస్టర్. అందుకే ఆమె మౌనంగా ఉండిపోయింది. పైగా బాలిక కదండి, అండర్ 18, 16.5-17 అంటే ఎంత ఉంటుంది చెప్పండి. భయపడితే భయపడేటటువంటి వయస్సు, మానసికంగా ఎదిగి ఎదగనటువంటి వయస్సు కదా. ఆ టైంలో బెదిరించేసరికి ఇక బయటకు వచ్చి చెప్పాలన్నా, ఎవరికైనా ఏమైనా చెప్పాలన్నా కానీ అదొక భయం అనేది ఉంటుంది. ఇక ఆ తర్వాత షూటింగ్ సమయాలలో కూడా అతను చెప్పినట్టు వినకపోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడు అని చెప్పి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఆ యువతి చెప్పిందండి. అంతేకాకుండా జానీ మాస్టరు తనతో పదే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని, లైంగిక వేధింపులకు పాల్పడేవాడు అని చెప్పి కంప్లైంట్లో రాసింది. ముఖ్యంగా ఈ వ్యానిటీ వ్యాన్స్ అని చెప్పి వీళ్ళకి ఇస్తారు, తెలుసు మనకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళకి షూటింగ్స్కి అవుట్ సైడ్ అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళకి ఒక సపరేట్ వ్యాన్స్ అవన్నీ కూడా ఇస్తుంటారు, రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సరే, ఆ వ్యాన్స్ని వ్యానిటీ వ్యాన్ అందాం మనం. సో ఆ వ్యానిటీ వ్యాన్లో కూడా ఈమె తయారవుతూ ఉన్నప్పుడు కూడా లోపలికి వచ్చి ఈమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డము, అట్లా ఒక 3-4 సందర్భాలను ఆమె పేర్కొన్నది. ఇట్లా అఘాయిత్యం చేస్తూ వస్తున్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. ఎవరికైనా చెప్పావా నీకు అవకాశాలు నేను ఇవ్వకపోవడమే కాదు, ఇండస్ట్రీలోనే నీకు అవకాశాలు దొరకకుండా నేను నిన్ను బ్యాడ్ చేస్తాను అని చెప్పి ఈ అమ్మాయిని పదే బెదిరించి అట్లా పనిచేయించుకుంటూ తన అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాడు అనేది ప్రస్తుతం కంప్లైంట్లో మనకు కనిపిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక ఆ అమ్మాయి వద్దు బాబోయ్ అని చెప్పి ఫైనల్గా అతని దగ్గర నుంచి పని మానేసి వేరే దగ్గరికి వెళ్ళి జాయిన్ అయ్యి ఏదో పని చేసుకుంటూ బతకాలని చెప్పి ప్రయత్నం చేసింది. అయితే జానీ మాస్టర్ భార్య ఇద్దరూ తన ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని బెదిరించారు అన్నది కంప్లైంట్లో ఉంది. ముఖ్యంగా జానీ మాస్టర్ భార్య మతం మార్చుకో, ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి. అంటే కొన్ని మతాలలో 3-4 కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆ కోణం ఉంది. అప్పుడు ప్రశ్న కూడా రాదు, ఎలాగూ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మన భారతదేశంలో లేదు కదండి. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎలాగో రానివ్వరు. మన భారతదేశంలో రకరకాల పార్టీలు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చిందంటే ఎక్కడ ముస్లింలకు అన్యాయం జరుగుతుందో అన్నటువంటి కోణంలో వాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది కూడా లేదు. సో హ్యాపీగా నలుగురు దాకా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ చట్టం ఒప్పుకుంటుంది అన్న కోణంలో ఆలోచించినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఆ అమ్మాయిని కనుక మొత్తానికి మతం మార్చేసేసి పెళ్లి చేసేసేస్తే నోరు మూసుకొని ఇంట్లో పడి ఉంటుంది. ఎలాగో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటుంది, వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళదు పనిచేయడానికి. అంటే మంచి టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయిలాగా మనకు కనిపిస్తుంది. పైగా అంతకుముందు ఇతను చేసినటువంటి అఘాయిత్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మొత్తం మసిబూసి మారడిగా అయిపోతాయి, మాస్క్ అయిపోతాయి. ఎలాగో బయట పెట్టదు కదా, భార్య తన భర్త గురించే బయట పెట్టే ప్రయత్నం చేయదు కదా, ఎంతో భయంకరమైన సిచ్యువేషన్ వస్తే తప్ప. అట్లా రకరకాలుగా మరి ఆలోచించినట్టుగా మనకు కనిపిస్తుంది ఆ కంప్లైంట్, ఈ అమ్మాయి వర్షన్ కనుక మనం చదువుతూ ఉంటే. సో ఇవన్నీ కూడా అమ్మాయి కంప్లైంట్లో రాసిందండి. అంతేకాకుండా ఈవెన్ జానీ మాస్టర్ కూడా బలవంతం చేశాడు, మతం మార్చుకొని పెళ్లి చేయాలి అన్నటువంటి పాయింట్ కూడా రాసింది. ఆగస్టు 28వ తేదీన, అంటే 2024 ఆగస్టు 28 అంటే ఎంత అండి, జస్ట్ ఒక 22 రోజుల క్రితం ఒక విచిత్రమైన పార్సల్ తన ఇంటికి వచ్చింది. ఆ పార్సల్ మీద పేరు ఏమీ లేదు, తన ఇంటి తలుపుకు వేలాడదీసి వెళ్లారు ఆ పార్సల్ అని చెప్పి కంప్లైంట్ లో రాసింది. ఆ పార్సల్ కూడా పోలీసులకు అందించింది. దాని లోపల ఏముందబ్బా పార్సల్ ఓపెన్ చేస్తే కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్ అని చెప్పి రాసి ఉందంట. కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ ఏంది, బీ కేర్ఫుల్ అని చెప్పి అంటే ఒక రకమైన బెదిరింపు ఇంకేంటో రాసేసి బాధితురాలి ఇంటికి వేలాడదీసి వెళ్ళిపోయారు. సో ఇవన్నీ కూడా అండి పోలీసులకు అమ్మాయి అందించింది. సో ప్రస్తుతం జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా మీద అఘాయిత్యానికి సంబంధించిన కేసు నమోదయ్యింది. పలుమార్లు ఆ అమ్మాయి మీద లైంగిక దాడికి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని చెప్పి ఆ అమ్మాయి ఫిర్యాదు చేయడంతో మొత్తానికైతే సెక్షన్ 376 కింద కేసు నమోదయ్యింది. దాంతోపాటు క్రిమినల్ బెదిరింపు అంటాం సెక్షన్ 506 కింద కేసు నమోదైంది. అలాగే గాయపరచడం సెక్షన్ 323 క్లాజ్ 2 ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. పోస్కో చట్టం కింద సెక్షన్ కింద నమోదయ్యింది. సో ఇన్ని కేసులు జానీ మాస్టర్ మీద నమోదయ్యాయి. అయితే పోలీసులు ఎక్కడున్నాడు జానీ మాస్టర్, అతని వర్షన్ ఏంటి మరి వినాలి కదండి. ఒక యువత వచ్చింది కంప్లైంట్లు ఇచ్చింది అని అన్నప్పుడు అసలు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏంటి, ఆ వర్షన్ ఏంటి అనేది వినాలి కదా. పోలీసులు ప్రయత్నం చేస్తే జానీ మాస్టరు లేడు, ఫోన్ చేస్తుంటే జానీ మాస్టర్ ఫోన్ అందుబాటులో లేదు, ఇంటికి వెళ్తే ఇంట్లో లేడు, ఆఫీస్కు అక్కడ వెళ్తే లేడు, ఎక్కడికి వెళ్ళినా కానీ లేడు. ప్రస్తుతం పోలీసులు అంటే కొంత సమాచారాన్ని కనుక్కుంటూ ఉంటారు కదా, ఉత్తర భారతదేశానికి వెళ్ళాడు అని, పరారీలో ఉన్నాడు అన్నటువంటి న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అవుతోంది. అందులో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ ప్రాంతంలో, లడాక్ ప్రాంతంలో అక్కడెక్కడో ఉన్నాడు జానీ మాస్టర్ ఉండి, అంటే దాక్కొని ఒక రకంగా ఉండి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటారు కదండి, యాంటిసిపేటరీ బెయిల్, దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటే ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేరు కాబట్టి ఆ తర్వాత బయటకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నది కూడా ప్రస్తుతం మీడియా అంటే ప్రధాన మీడియా మనకు అందిస్తున్నటువంటి సమాచారం. సో ఇక్కడ అండి అసలు జానీ మాస్టర్ తానేమనుకుంటున్నాడు, తన వర్షన్ ఏంటనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జానీ మాస్టర్ జనసేనలో అత్యంత కీలకమైన సభ్యుడిగా ఉన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు కూడా జానీ మాస్టర్ వెళ్ళి సపోర్ట్ చేయడం అంతా కూడా మనం చూడొచ్చు. అంతేకాకుండా జానీ మాస్టర్ చాలా పెద్ద రెస్పాన్సిబుల్ రోల్లో ఉన్నాడు, డాన్సర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి చాలా పెద్ద రెస్పాన్సిబుల్ రోల్లో ఉన్నాడు. సో అతను ఏంటంటే ఎవరికి డ్యాన్స్ అసోసియేషన్లో కార్డ్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది కూడా శాసించగలిగే స్థాయిలో జానీ మాస్టర్ ఉన్నాడు. సో ఆ కోణంలో కూడా రకరకాల బెదిరింపులు, వేధింపులు ఆ అమ్మాయికి మరికొంతమందికి ఎదురయ్యాయి అన్న విషయం కూడా ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు. ఒక అమ్మాయిలనే కాదు, ఈ కార్డుకు సంబంధించి అబ్బాయిలు కూడా చాలామంది మాట్లాడడం మనం గమనించవచ్చు. సరే, అదంతా కూడా వేరే చర్చ. సో ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే అండి, వర్కింగ్ ప్లేస్లో విమెన్కి సంబంధించినటువంటి హరాస్మెంట్స్ సినిమా ఇండస్ట్రీలో పదే పదే బయటికి రావడం మనం గమనించవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే వేరే వేరే ఫీల్డ్స్లో కూడా ఉంటాయి కదా అని చెప్పి, జనరల్గా సినిమా వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ఫీల్డ్లో లేదా, ఈ ఫీల్డ్లో లేదా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో లేదా, బ్యాంకుల్లో లేదా, అక్కడ లేదా, ఇక్కడ లేదా అని చెప్పి మాట్లాడి మసిబూసి మారడిగా చేసి ఉన్నటువంటి విషయాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. కాదండి, అది కాదు. మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా కానీ అక్కడ ఒక హరాస్మెంట్ ఎదురవుతోంది, సెక్సువల్ హరాస్మెంట్ ఎదురవుతోంది అని అంటే కంప్లైంట్ చేయడానికంటూ ఒక మెకానిజం ఉంది. ఎస్, ఒక మెకానిజం ఉంది. మీరు ఏ పెద్ద కంపెనీ, మెచ్యూర్డ్ కంపెనీ, మీరు ఇక్కడ హైటెక్ సిటీకి వెళ్ళి నిలబడండి, ఒక బండేసుకొని లేదా ఆటోలో కూర్చొని మొత్తం తిరగండి, హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వరకు మొత్తం తిరగండి, మీకు పెద్ద 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 కంపెనీలు కనిపిస్తాయి కదా. ఆ కంపెనీలలో మీ ఇష్టం వచ్చిన కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఆ కంపెనీ ఎంప్లాయీస్తో మాట్లాడండి, అసలు ఆ కంపెనీలో సెక్సువల్ హరాస్మెంట్కి సంబంధించినటువంటిది రిపోర్ట్ చేయడానికి ఒక మెకానిజం ఉందా లేదా అంటే పర్ఫెక్ట్ మెకానిజం ఉందండి. ప్రతి కంపెనీలో కూడా ఒక పర్ఫెక్ట్ మెకానిజం ఉంది. ఓకే, దానికి సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం క్విజెస్, అవన్నీ కూడా కంపెనీలలో పెడుతుంటారు, ఎంప్లాయీస్కు ట్రైనింగ్లు ఇస్తుంటారు దానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు గత 3-4 సంవత్సరాల నుంచి హడావుడి చేస్తున్నారు. హడావుడి అంటే ఇక అప్పుడే కొత్తగా ఏదో సినిమా ఇండస్ట్రీలో ఏదో సమస్య ఉంది కాబట్టి అప్పటికప్పుడు మనం ఏదో అసోసియేషన్ క్రియేట్ చేయాలన్నట్టు గత 3-4 ఏళ్ళ నుంచి హడావుడి చేస్తున్నారు. బట్ ఒక మెకానిజం అయితే ఉండాలి. ప్రస్తుతం అయితే మనకు తమ్మారెడ్డి భరద్వాజ గారు, యాంకర్, సీనియర్ యాంకర్ ఝాన్సీ గారు, నటీమణి ప్రగతి గారు, అలాగే చంద్రబోస్ సతీమణి సుచిత్ర చంద్రబోస్ గారు, వీళ్ళందరూ వచ్చి మాట్లాడడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడడము అదంతా కూడా మనం గమనించవచ్చు. అంటే ఒక అసోసియేషన్ ఉంది, ఇటువంటి కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడానికి మేమేం వదిలిపెట్టాము, ఇట్లాంటి సమస్యలు వస్తే బోత్ సైడ్స్ మేము వింటాము, ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుతుండడం మనం గమనించవచ్చు. అయితే అండి, అమ్మాయిలు ఎవరైనా సరే ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాళ్ళ భయాలు ఏంటంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు, ఫుడ్ లేకుండా చేస్తారు. అసలే అమ్మాయిలను ఇండస్ట్రీకి పంపించాలంటే ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కటికి 10 సార్లు ఆలోచించి పంపిస్తూ ఉంటారు. వద్దు అంటారు బై డిఫాల్ట్. అందులో డాన్సర్స్గా వెళ్తున్నామంటే అస్సలు వద్దంటారు. కింద మీద వాడి కష్టపడి ఒక డాన్సర్ అవ్వాలి, కొరియోగ్రాఫర్ అవ్వాలి అని చెప్పి చాలా కష్టపడి వస్తారండి అమ్మాయిలు. ముఖ్యంగా కొరియోగ్రఫీకి సంబంధించి ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో వేధింపులు, ఎన్నెన్నో తట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. మళ్ళీ వర్క్ ప్లేస్కి వెళ్ళే వరకు అక్కడ కూడా వర్క్ ప్లేస్ ప్లెయిన్గా లేదనుకోండి, రకరకాల సమస్యలు ఉంటాయి. సో నోరు ఓపెన్ చేసి మాట్లాడాలి. అంతకుముందు అంటే ఏదో అసోసియేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నటువంటివి ఉండేవి. మీడియా దగ్గరికి వెళ్ళాలా, పోలీసులా అని చెప్పి. ఇప్పుడు డైరెక్ట్గా అండి, ఇటువంటి ఏ సమస్యలు ఏమన్నా వస్తే మాకు చెప్పండి అని చెప్పి కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఒక నోట్ కూడా రిలీజ్ చేశారండి. సో వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ KL దామోదర్ ప్రసాద్ గారు, హానరబుల్ సెక్రటరీ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, సో వాళ్ళు అది కూడా రిలీజ్ చేశారండి. complaints@telugu film chamber.in అని చెప్పి ఈమెయిల్ ఐడి ఇచ్చారు. వాళ్ళ ఆఫీస్ అండి Dr. D. Ramanaయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500096. ఇది వాళ్ళ అడ్రస్. అలాగే ఇటువంటి కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడానికి ఒక వాట్సాప్ నంబర్ ఒకటి రెడీగా పెట్టారు. దానికి టెక్స్ట్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, 9849972280. సో ఇవన్నీ కూడా వాళ్ళు మీడియాకు రిలీజ్ చేశారు. సో ఏది ఏమైనా కానివ్వండి, ఈ కేసుని ఒక 90 రోజులలో మా వైపు నుంచి మేము విషయం ఏంటో కనుక్కొని తేలుస్తాము అని అయితే వీళ్ళు చెప్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు చెప్తున్నారు. కానీ లా తన పని తను చాలా సీరియస్గా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా చట్టం చాలా సీరియస్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఎగ్జాంపుల్గా నిలబడాల్సిన అవసరం ఉంది. తప్పు ఎటువైపు ఉంది, ఏంటి అనేది గమనించి. ఇప్పటికే జనసేన పార్టీ జానీ బాషాను తన పార్టీ నుంచి తొలగించింది. ఎందుకంటే కీలకమైనటువంటి మెంబర్గా ఉన్నాడు, సో తొలగించింది. అదొక ఎగ్జాంపుల్. అలాగే ఇతన్ని డాన్స్ అసోసియేషన్లో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు కదా, ఆ పాత్ర నుంచి కూడా తొలగించారు అనేది మనకు అర్థం అవుతోంది. ఎంతవరకు అంటే ఇతను తప్పు చేశాడా, తప్పు చేయలేదా అన్నది తేలేంత వరకు అది అలాగే కొనసాగుతుంది. ఇతడు తప్పు చేయలేదు అని చెప్పి కనుక తెలిస్తే తిరిగి మళ్ళీ ఇతని బాధ్యత ఇతనికి అప్పగించే అవకాశం ఉంటుంది అనేది డాన్స్ అసోసియేషన్కి సంబంధించిన ఆ పెద్దలు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ మత మార్పిడికి సంబంధించిన కేసు, అలాగే లవ్ జిహాద్కి సంబంధించినటువంటివి, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యేసరికి హిందుత్వ సంఘాలు అవన్నీ కూడా మండిపడుతూ ఉన్నాయి. అంతకుముందు మేము చెప్పాం కదా, కేరళ స్టోరీ లాంటి సినిమా వచ్చినప్పుడు కూడా చాలాసార్లు చెప్పాము, కానీ మీలో ఎవరు నమ్మలేదు. కొంతమంది జర్నలిస్టులు ఎద్దేవా చేశారు. కానీ ఏ స్థాయిలో హిందూ అమ్మాయిలకు సంబంధించిన మత మార్పిళ్లు జరుగుతున్నాయో చూడండి అని చెప్పి ప్రస్తుతం హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది మండిపడుతూ ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. సో ఈ కేసునండి ఫాలో అవ్వండి, ఏం జరుగుతుంది, ఏంటి, చట్టం ఏ డైరెక్షన్లో తీసుకొని వెళ్తుంది అన్నది అర్థం అవుతుంది. మరి సినిమా ఇండస్ట్రీ ఏం చేస్తుంది? మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేస్తుందా, లేదు నిజంగానే సమస్యను సీరియస్గా తీసుకొని హ్యాండిల్ చేస్తుందా అన్నది కూడా ఇప్పుడు బయటపడే ఛాన్స్ ఉంది. మరి ఇదండి మా విశ్లేషణ. మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ధన్యవాదాలు.